వైఎస్ఆర్సీపీలో మరో నాయకుడు తెర మీదకు వచ్చారు. ఈసారి నాలుగో కృష్ణుడు తెర మీదకు రావడం ఆసక్తికర అంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగానికి ఇన్ఛార్జిగా ఇప్పటికే చాలామంది మారుతూ వచ్చారు. గుర్రంపాటి దేవేందర్ రెడ్డి కొంతకాలం, ఎన్నికల ముంగిట సజ్జల భార్గవ రెడ్డి కొంతకాలం ఆ పార్టీ వ్యవహారాలు చూశారు. ఇప్పుడు దొడ్డ అంజిరెడ్డి అనే నాయకుడిని జగన్మోహన్ రెడ్డి నియమించారు. సోషల్ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జిగా దొడ్డ అంజిరెడ్డి వ్యవహరిస్తారని ఆ పార్టీ అధినేత ప్రకటించారు. ఇది ఆసక్తికర అంశంగా మారుతోంది. విజయసాయిరెడ్డి అనుచరుడుగా చాలా కాలం పాటు గుర్రంపాటి దేవేందర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో చక్రం తిప్పారు. ఆ తర్వాత అనూహ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు ముందుకొచ్చారు. ఆయనకు పార్టీ వ్యవహారాలతో కానీ పార్టీ కార్యక్రమాలతో కానీ సంబంధం లేకపోయినా ఏకంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జిగా ఆయన్ని జగన్ నియమించారు. దాదాపు 7.5 పాటు సజ్జల భార్గవ రెడ్డి అంతా తానే అన్నట్టుగా వ్యవహరించారు. అయితే సజ్జల భార్గవ్ తీరు మీద అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఆయన మీద విమర్శలు ఎక్కుపెట్టారు. తెలుగుదేశం పార్టీ నేతలు చాలా కాలంగా భార్గవ్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు. భార్గవ్ మీద ఫిర్యాదులు కూడా చేశారు. చివరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా టీడీపీ నేతలతో గొంతు కలపడంతో సజ్జల భార్గవ రెడ్డిని పక్కన పెట్టక తప్పలేదు. ఎన్నికల తర్వాత దాదాపుగా బాధ్యతల నుంచి తప్పుకున్న సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. సజ్జల భార్గవ రెడ్డి నియమించిన అనేక మంది సోషల్ మీడియా వ్యవహారం చక్కబెట్టేటువంటి కార్యకర్తలు కూడా ప్రస్తుతం దూరం జరిగారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దొడ్డ అంజిరెడ్డి ముందుకు రావడంతో ఎవరి అంజిరెడ్డి అన్న చర్చ సాగుతోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన అంజిరెడ్డి దేవినేని అవినాష్కి అత్యంత సన్నిహితుడు. చాలా కాలంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. నిత్యం పార్టీ అధినేత దృష్టిలో పడేందుకు అనేక వ్యవహారాలని ఆయన సాగిస్తూ ఉంటారు. విజయవాడ నగరంలో పలు హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంలోనూ పార్టీ అధికారం విపక్షం ఎలా ఉన్నప్పటికీ కూడా దాంతో సంబంధం లేకుండా పార్టీ విధానాలు ప్రచారం చేయడంలోనూ ఆయన ముందుంటారు. అయితే ఇప్పుడు ఆయనకి బాధ్యతలు అప్పగించిన సోషల్ మీడియా వ్యవహారాల్లో అంజిరెడ్డి పాత్ర చాలా నామమాత్రం అన్న అభిప్రాయం ఉంది. ఆయన సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అయినప్పటికీ సోషల్ మీడియా వ్యవహారాల మీద పెద్దగా అనుభవం లేకపోయినా, అందులో చురుగ్గా కనిపించకపోయినా అంజిరెడ్డిని ఏరి కోరి ఏకంగా పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు ఇన్ఛార్జిగా జగన్ నియమించడం ఆసక్తికర అంశమవుతుంది. దీని వెనకాల జగన్ అసలు లక్ష్యం ఏంటన్నది ఎవరికీ అంతుపట్టని అంశంగా మారిపోయింది. గతంలో సాయిరెడ్డి ఆశీస్సులతో దేవేందర్ రెడ్డి స్వయంగా సజ్జల కుమారుడే భార్గవ రెడ్డి చక్రం తిప్పితే ఇప్పుడు అంజిరెడ్డి ముందుకు రావడం విశేషంగా కనిపిస్తుంది. అంజిరెడ్డికి అవినాష్ ఆశీస్సులు ఉన్నప్పటికీ ఎవరు ఆయన నియామకంలో కీలక పాత్ర వహించారన్నది చర్చనీయాంశం అవుతుంది. ఏమైనప్పటికీ ఇప్పుడు అంజిరెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా బాధ్యతలు తీసుకోవడంతో అందులోనూ విపక్షంలో ఉన్నటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న కాలంలో అంజిరెడ్డి ముందుకు రావడంతో ఆ పార్టీ సోషల్ మీడియా ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకమైన అంశం. గతంలో ఐపాక్ సహా వివిధ సంస్థలు వైఎస్ఆర్సీపీకి అండగా నిలవడంతో అనేక రకాలుగా సోషల్ మీడియా క్యాంపెయిన్స్ నిర్వహణకు ఆస్కారం ఉండేది. ప్రస్తుతం ఐపాక్ కూడా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంది. దాంతో అంజిరెడ్డి పెద్ద బాధ్యతను నెత్తినెట్టుకుంటున్నటువంటి తరుణంలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుంది, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఏ విధమైన రోల్ ప్లే చేయబోతుంది, దాని ప్రభావం ప్రజల్లో ఏ మేరకు ఉండబోతుంది అన్నది కీలకమైన అంశం. ఇప్పటికే అధినేత ప్రకటించారు, సోషల్ మీడియా కేంద్రంగా మన విధానాలు తీసుకెళ్దాం, మనం ప్రజల్లో ప్రచారం చేద్దాం, ప్రభుత్వ వైఫల్యాల్ని మనం ఎండగడదాం అన్నట్టుగా జగన్ పిలుపునిచ్చారు. దాంతో జగన్ లక్ష్యాలకు అనుగుణంగా, జగన్ అంచనాలకు తగ్గట్టుగా అంజిరెడ్డి పనిచేయగలరా, నిజంగానే పార్టీ సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ సోషల్ మీడియా విభాగం తీరు మీద కూడా చాలామంది పెదవి విరుస్తున్నటువంటి నేపథ్యంలో అంజిరెడ్డి ఏ రకంగా ఈ వ్యవహారాలన్నింటినీ గాడిలో పెడతారు, ఏ రకంగా పార్టీని ముందుకు నడిపిస్తారు అన్నది కీలకమైన పరిణామంగా భావించాల్సి ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి.